ప్రభుత్వం చేత ఒక ముఖ్యమైన జీవో అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకు జిల్లాలోని వివిధ స్థాయిలో ఉన్నటువంటి కోటిల్లో దాదాపుగా తొమ్మిది వందలకు పైగా ఉండేటువంటి ఉద్యోగా ఉద్యోగాలకు గాను అఫీషియల్గా జీవో అయితే విడుదల చేయడము జరిగింది అంటే ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి ఖాళీలు సో ఏంటి అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే అందజేయడం జరిగింది సో అతి త్వరలోనే మనకు దీనిపైన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే సో ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి అయితే మనకు ఇక్కడ అప్డేట్స్ అయితే ఉండడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు చాలా వరకు అంటే డిగ్రీతో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా పర్సనల్ అసిస్టెంట్స్ స్టెనోటైపిస్ట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీ కాపీస్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ప్రాసెస్సర్వేర్ నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఫుల్ టైమ్ మసాల్చి అనేటువంటి కొన్ని రకాల ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి శాలరీస్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది జస్ట్ ఒకదానికి సంబంధించినటువంటిదే ఓకేనా సో ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని సో ఇక్కడ చూడండి ఇరవై తొమ్మిది ఉన్నాయి అన్ని రకాల సేమ్ రకాల పోస్టులు బట్ ఒక్కో జిల్లాకు సంబంధించినటువంటివి సో ఇక్కడ మనకు జిల్లాల వారిగా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తూ ఇవ్వడాన్ని చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించింది సో ఇప్పుడు మనం చూసింది ఎక్కడంటే హైదరాబాద్ ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్లో ఫస్ట్ చూద్దాం యా యా రెండు వందల ఉద్యోగాలు ఇక్కడ మనం మనకు ఎక్కడ ఉన్నాయంటే ఇది ఇది మహబూబ్ నగర్కి సంబంధించింది ఫ్రెండ్స్ ఇది మహబూబ్ నగర్ సంబంధించి రెండు వందల ఉద్యోగాలు ఉన్నాయి ఓకే నెక్స్ట్ హైదరాబాద్కు సంబంధించి ఇరవై తొమ్మిది ఉద్యోగాలు ఉన్నాయి నెక్స్ట్ కరీంనగర్ డిస్టిక్కి సంబంధించి ఇరవై ఎనిమిది ఉద్యోగాలు ఉన్నాయి అన్ని రకాలు సేమ్ రకాల ఉద్యోగాలు పదమూడు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పద్నాలుగు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఏ జిల్లా అంటే ఇది కరీంనగర్కి సంబంధించి ఓకే ఇరవై ఆరు ఉద్యోగాలు నెక్స్ట్ చూసినట్లయితే రంగారెడ్డి జిల్లాలో మనకు ఇరవై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి జిల్లాల వారిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఉద్యోగాలు చూడండి డెబ్బై ఎనిమిది ఉద్యోగాలు మనకి రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ యా సో ఇది కూడా మనకి రంగారెడ్డి నుంచే విడుదల కావడాన్ని మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అరవై పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ చూసినట్లయితే యా పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటిది సో ఇక్కడ మనకి ముప్పై ఒక్క పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని రకాల పోస్టులు అయితే ఇక్కడ ఉండడాన్ని మనము చూడవచ్చు ఓకేనా సేమ్ ఉద్యోగాలు అన్ని కూడా సీనియర్ అసిస్టెంట్ అని ఓకే సూపరింటెండెంట్ అని ట్రాన్స్లేటర్ ఓకేనా సూపరింటెండెంట్ హెడ్ క్లర్క్ సూపరింటెండెంట్ ట్రాన్స్లేటర్ సో సీనియర్ అసిస్టెంట్ సో ఈ విధంగా మనకు పోస్టులు ఉండడాన్ని అయితే మనం చూడ చూడవచ్చు ప్రతి జిల్లాలో కూడా ఫ్రెండ్స్ ఓకేనా సో నెక్స్ట్ చూసినట్లయితే సో ఇది ఏ జిల్లాకు సంబంధించింది ఓకే ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తము రెండు వందల పదమూడు ఉద్యోగాలు ఉన్నాయంటూ సో ఇదొక మరొక నోటిఫికేషన్ ఇది ఓవరాల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓవరాల్గా ఉంటుంది అసిస్టెంట్ అరవై ఉన్నాయి డ్రైవర్స్ మూడు ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్ నూట యాభై ఉన్నాయి ఫ్రెండ్స్ ఓవరాల్ తెలంగాణకు సంబంధించి రెండు వేల పదమూడు పోస్టులు అయితే ఉండడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ ఇది ఏ జిల్లా అంటే ఆదిలాబాద్ ఓకే సో ఖానాపూర్ ఇన్ ఆదిలాబాద్ డిస్టిక్ ఇరవై నెల పోస్టులు అయితే ఇక్కడ ఉండడాన్ని చూడవచ్చు ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ మన దగ్గర ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ భూపాలపల్లిలో మనకి ఇరవై ఆరు ఓకే నెక్స్ట్ చూసినట్లయితే స్టాఫింగ్ ప్యాటర్న్ టూ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్స్ ఇన్ భూపాలపల్లి సో ఇక్కడ మళ్ళీ యాభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి సో మరి వేరే డిపార్ట్మెంట్లో నెక్స్ట్ చూసినట్లయితే నల్గొండ డిస్టిక్లో చూసినట్లయితే ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ సో ఇది ఫ్రెండ్స్ అంటే ఉమ్మడి జిల్లాల వారిగా మనకైతే ఇక్కడ ఇవ్వడాన్ని అయితే చూడవచ్చు సో కొన్ని మాత్రమే రిలీజ్ చేయడానికి కూడా ఇక్కడ మనము చూడవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మరి జూనియర్ సివిల్ జడ్జ్ అంటే అది మనకు అవసరం లేదు ఫ్రెండ్స్ అది అప్లై చేయడానికి వీలు ఉండదు ఎండెంట్ అయితే మనకి హెట్లర్క్ అయితే డిగ్రీ అర్హత కంపల్సరీ ఉండాలి అర్హత కూడా అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ డిప్యూ డిప్యూటీ నాజర్ అంటారు సో ఒకటైతే ఉంది ఫ్రెండ్స్ అంటే జస్ట్ అర్హతలు చెప్తున్నాను సీనియర్ అసిస్టెంట్కి డిగ్రీ కంపల్సరీగా ఉండాలి నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేట్ త్రీకి కంపల్సరీగా డిగ్రీతో పాటుగా హైయర్ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా టైపింగ్ హైయర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ ఉంటే సరిపోతుంది టైప్ ఇస్ట్కి కూడా సో డిగ్రీతో పాటు టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి హైయర్ ఉండాలి ఫీల్డ్ అసిస్టెంట్కి అడ్మిన్కి డిగ్రీ ఉంటే సరిపోతుంది ఎగ్జామినర్కి కూడా డిగ్రీ ఉండాలి కాపీ ఇస్టు కూడా డిగ్రీతో పాటు ఉండాలంటే కంపల్సరిగా టైపింగ్ టైపింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉండాలి ప్రాసెస్ సర్వర్కి సంబంధించిన సంబంధించినటువంటి డిగ్రీ ఉండాలి రికార్డ్ అసిస్టెంట్కి కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది ఆఫీస్ అబార్డ్నే టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా భారీగా ఉన్నాయి అటెండర్ ఉద్యోగాలు ఫుల్ టైమ్ అలర్చికి సో ఇక్కడ టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది సో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి విద్యార్హతలతో మనకైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క ఉద్యోగాలు సో తొమ్మిది వందలకు పైగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది అబ్స్ట్రాక్ నోటిఫికే ఇది మన జీవోగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం సంబంధించినటువంటి జీవో సో విత్ ఇన్ అంటే మనకు అతి త్వరలోనే దీని యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల అవుతుంది అనేటువంటిదే ఉద్దేశం ఫ్రెండ్స్ ఇక్కడ జివో రిలీజ్ ఏంటంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ మనకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది ఎప్పుడు అనేది మాత్రం ఇంకా మనకి ఇక్కడ అయితే అప్డేట్ అయితే లేదు కానీ ఒకటి మాత్రం చెప్పుకోవచ్చు మే తర్వాతనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఆఫ్టర్ ఎలక్షన్ కోర్టు తర్వాతనే సో మొత్తానికైతే చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్ నిరుద్యోగ అభ్యర్థులకు సో అన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి అన్ని జిల్లాల వారికి కూడా ఉద్యోగాలు ఉండడానికి ఇక్కడ మనము చూడవచ్చు ఓకేనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా రోజుల నుంచి వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి సో చాలా రోజుల నుంచి వేకెన్సీస్ ఉన్నాయి అక్కడ కూడా మనకి నోటిఫికేషన్ వస్తే మాత్రము కంపల్సరిగా మీకు అప్డేట్ అయితే ఇవ్వడము జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అంతేకాకుండా చిన్న అప్డేట్ ఫ్రెండ్స్ ఏంటంటే ప్రతిరోజు మన ఛానల్లో కరెంట్ అఫేర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి అంతేకాకుండా దానితో పాటుగా కరెంట్ అఫేర్స్ క్లాస్ చెప్పిన తర్వాత దానిపైన ఆన్లైన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ప్రతిరోజు తొమ్మిది గంటలకి అనకాడమీలో దాని లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ వారు కంపల్సరిగా జాయిన్ అవ్వండి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది పార్టిసిపేట్ చేయండి అందరు కూడా జనరల్ స్టడీస్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సేమ్ టైం అంతేకాకుండా ఫ్రెండ్స్ మనకేంటంటే మ్యాగ్జిన్ ఆన్లైన్ కరెంట్ అఫేర్స్ మ్యాగ్జిన్ అయితే మీకు అందజేస్తున్నాను ఫ్రెండ్స్ పీడిఎఫ్ రూపంలో ఇంట్రెస్ట్ అవార్ తీసుకోండి ఒక మన్ ఒక నెలకి ఇరవై ఐదు రూపాయలు ఫ్రెండ్స్ అమౌంట్ పే చేసి దానికి సంబంధించిన ఆ పేమెంట్ స్లిప్ని స్క్రీన్షాట్ని వాట్సాప్కు పంపిస్తే మీకు వితిన్ వన్ అవర్లో పీడిఎఫ్ అయితే వస్తుంది మరి ఆ గూగుల్ పే ఫోన్పే నెంబర్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్